నిబంధనల సడలింపుతో ప్రజలు అశ్రద్ధ వహించడం వల్ల కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని పొంగనూరు మున్సిపల్ కమిషనర్ లోకేశ్వర్ వర్మ అన్నారు. కర్ఫ్యూ సడలించడం వలన గత 3 రోజుల్లోనే 24 పాజిటివ్ కేసులు పెరిగాయని కార్యాలయంలో నిర్వహించిన కోవిడ్ కమిటీ సమావేశంలో ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో టీ టిఫిన్ దుకాణాల వల్ల కరోనా వ్యాప్తి చెందుతుందని, అధికారులు దుకాణాల నిర్వహణదారుల పద్ధతి మార్చుకోండి అని పదే పదే చెప్పినా మారని దుకాణదారులపై తగు చర్యలు చేపట్టామన్నారు. ప్రతిరోజు రూరల్ అర్బన్ ప్రజలు వ్యాపారాలకు తిరిగేది పట్టణంలోనే కాబట్టి పట్టణంలో కరోనా వ్యాప్తికి అవకాశం ఎక్కువ ఉందని ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు. కరోనా సెకండ్ వేవ్ తో పట్టణంలో ఇప్పటి వరకు 150 మందికి పైగా మరణించారని, ప్రజలు అప్రమత్తతో కరోనా నివారణ చర్యలు పాటించితే తప్ప ప్రాణాలు కాపాడుకోలేమని గ్రహించారు. పట్టణంలోని ప్రజలందరి ప్రాణాలు కాపాడేందుకు కోవిడ్ కమిటీ సభ్యులందరం మా రెండు చేతులు జోడించి మిమ్మల్ని అడుగుతున్నాం. దయచేసి కరోనా నివారణకు ప్రజలు సహకరించి మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ కరోనా నివారణకు సహకరించండి అని కోవిడ్ నివారణ కమిటీ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ లోకేశ్వర్ వర్మ, డిప్యూటీ తహసీల్దార్ మాధవరాజు, డాక్టర్ రెడ్డి కార్తీక్ పాల్గొన్నారు. పత్రికే మిత్రులందరికీ నమస్సుమాంజలి. టౌన్లో మనం నిబంధనలు సడలించి 3 రోజులు అయింది. మొన్న 17 కేసులు, నిన్న 8 కేసులు, ఈరోజు 24 కేసులు కాబట్టి 24 కేసులు. చాలామంది పొంగనూరు అర్బన్ వేరు రూరల్ వేరు అనుకుంటున్నారు. ఉదయం లేస్తే రూరల్ వాళ్ళందరూ కూడా అర్బన్లోనే ఉంటారు. కనుక ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎలా వ్యాప్తి చెంది విపరీతమైపోతుందో తెలియడం లేదు. కనుక ఈరోజు ప్రత్యేకంగా పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి ప్రజలందరికి కూడా కొన్ని విషయాలు తెలియజేసుకోవాలనుకున్నాం. అందుకే డాక్టర్ గారు, తహసీల్దార్ గారు అందరూ కూడా ఈరోజు ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ముఖ్యంగా టీ స్టాళ్ళు, టిఫిన్ స్టాళ్ళు, హోటళ్ళ వల్ల విపరీతంగా కరోనా వ్యాప్తి చెందుతూ ఉంది. టీ స్టాల్ దగ్గర కూర్చొని తాగొద్దు అంటే మన ప్రజలు అక్కడే తాగుతారు. టిఫిన్లు అక్కడ కూర్చొని చేయకూడదు అంటే అక్కడే చేస్తారు. అక్కడ టీ తాగడం వల్ల, టిఫిన్ చేయడం వల్ల మన ఉమ్ము సలైవ అక్కడే ఉండి చేతులు కడిగినప్పుడు, తిన్నప్పుడు, మాట్లాడినప్పుడు పక్కన పడి అది వ్యాప్తి చెందిపోతూ ఉంది. ఇప్పుడు కొత్త వేరియంట్ వస్తుంది, మీ అందరికీ తెలిసిందే. ఇదంతా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. నిన్న వేరే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రెండు మాత్రలు వేసుకుంటే తగ్గిపోతుంది అన్నారని ఈరోజు ఒక పెద్ద మనిషి వాట్సాప్ కూడా పెట్టి రెండు మాత్రలు వేసుకుంటే తగ్గిపోతుంది, దానికోసం ఎందుకు ఇంత పాటుపడాలా అన్నారు. మన కళ్ళ ముందే ఎంతమంది చనిపోయారో మనకు తెలుసు. లక్షల రూపాయలు పెట్టి వైద్యం తీసుకున్నా, రెండు మాత్రలు కాదు 200 మాత్రలు మింగిన, బాగుపడక, ఒకవేళ కళ్ళ నుంచి కోలుకొని బయట వచ్చినా, కోలుకున్న తర్వాత పోస్ట్ కోవిడ్ ఇబ్బందులన్నీ తలెత్తి ఆ మెడికల్ టెక్నాలజీ మొత్తం డాక్టర్ గారు చెప్తారు. మీకు ఈరోజు నేను అందరికీ వాట్సాప్లో పెడతాను. నేను ఈరోజు ఉదయం కూడా టీ స్టాల్ దగ్గర టీలు తాపించేది, హోటళ్ళ దగ్గర టిఫిన్ తినిపించేది, షాపుల దగ్గర గుమ్ముగూడు ఉండేది. ముఖ్యంగా నిన్న చూస్తే సబ్రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఎందుకు అంతమంది జనం ఉన్నారో, ఎందుకు అధికారులు కట్టడి చేయలేదో మాకు అర్థం కావడం లేదు. మేము తెలియజేశాం, సాటి ఉద్యోగులు కదా అని చెప్పి గౌరవంగా తెలియజేస్తున్నాం. బ్యాంకులు కూడా, బ్యాంకుల అధికారులకు చెప్పాం, బ్యాంకు మేనేజర్లకు చెప్పాం, బ్యాంకుల ముందు గుమ్మిగూడకుండా వాళ్ళ సిబ్బందిని ఏర్పాటు చేయించి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయించి శానిటైజర్ ఇచ్చి మాస్కులు వేసుకొని లోపలికి తీసుకెళ్ళి చూడమని చెప్పాం. ఆ లోపల పనిచేసే వాళ్ళు కూడా మా సాటి ఉద్యోగులే కదా, వాళ్ళకి ఏదైనా జరిగితే ఎవరేం చేస్తారు? 24 కేసులు, మళ్ళా మొదటికి వెళ్ళిపోయాం మనం. 3 రోజులు సడలింపిస్తే మళ్ళా మొదటికి వచ్చేసాం. ప్రజలు ఎవ్వరూ అర్థం చేసుకోకుండా మామూలు రోజుల కన్నా విపరీతమైన ట్రాఫిక్, విపరీతమైనటువంటి ట్రాఫిక్ నియంత్రణ తప్పిపోయి ఎవరికి వాళ్ళు ఇద్దరు ముగ్గురు బైకుల్లో తిరుగుతూ యువత ఎంత పెడదోబడుతున్నారు అంటే ఎంత విచిదీకరించి చెప్పినా అర్థం కావడం లేదు. ఎంతోమంది కుటుంబ సభ్యులను కోల్పోయి ఉన్నారు ఈ ఊర్లో. ఈ ఊర్లో మాకు తెలిసి 150 నుంచి 200 మరణాలు జరిగాయి. అందరికీ నమస్కారం. మనము సెకండ్ వేవ్ కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా కేసులు తగ్గుతున్నాయి అని అనుకున్న తరుణంలోన వెంటనే ఒకవైపు సెకండ్ వేవ్ పూర్తిగా నిర్మూలన కాక మునిపే మన పొంగనూరులో పర్టికులర్గా కేసెస్ అనేటివి ఎక్కువగా పెరుగుతున్నాయి. ఆ కేసెస్ ట్రెండ్ తీసుకుంటే గన గత వారంలో మొత్తం మండలానికి మన మండలం సంబంధించిన 90 కేసులు వచ్చినట్టయితే ఈరోజు ఒక్కరోజు 24 కేసులు వచ్చి ఉన్నాయి. సో దీన్ని బట్టి మనం గమనించుకోవాల్సింది ఏమంటే థర్డ్ వేవ్కి ఫస్ట్ సెకండ్ వేవ్కి గ్యాప్ కూడా ఉండకపోవచ్చు, కంటిన్యూటీలో కూడా వెళ్ళిపోయే అవకాశం అనేది ఉంది. కాబట్టి దయ ఉంచి అందరూ గమనించాల్సిన విషయం ఏమంటే
మోస్ట్ వల్నరబుల్ గ్రూప్స్.